అనేటువంటిది ఆరోగ్యానికి హానికరమని అన్నిట్లో అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటారు, ఇది ప్రతి సినిమా స్టార్టింగ్లో. కానీ ఆ సినిమాలోనే మొత్తం తాగడం చూపెడతా ఉంటారు. ఇంకోటి, తాగుడిని ఇదివరకటి రోజుల్లో తాగేవాడిని తాగుబోతం దూరం పెట్టేవాళ్ళు, ఇప్పుడు తాగడం చేత కానోడు అంటూ తాగడం తాగనటువంటి వాళ్ళని పక్కన పెడుతున్నటువంటి రోజు. ఇలాంటి దశలో కీలకమైనటువంటి పోలీస్ శాఖ లాంటి చోట్లను మద్యం తాగి వచ్చి ఉద్యోగాలు చేస్తే ఎట్లుంటుంది, మద్యం మత్తులో ఉద్యోగాలు చేస్తే ఎట్లుంటుంది? అట్లాంటి వాళ్ళు అస్సాంలో ఎక్కువయ్యారట. అట్లాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని అస్సాం ప్రభుత్వం ప్రకటించింది. అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని మద్యానికి అలవాటు పడిన పోలీసులకు స్వచ్ఛంద పదవి విరమణ విఆర్ఎస్ అవకాశాన్ని కల్పించింది. అధికంగా మద్యం సేవించడం వల్ల 300 మంది పోలీసులు జవాన్ల దేహదారుజ్యం పూర్తిగా దెబ్బతింటే నిర్ణయం తీసుకున్నట్టు సీఎం హిమంత విశ్వశర్మ ప్రకటించారు. అందుకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, వారి స్థానంలో కొత్త వాళ్ళని భర్తీ చేయబోతున్నామని చెప్పారు. ఇది పాత నిబంధన అయినా అస్సాంలో ఇంతకు ముందేనాడు అమలు చేయలేదని పేర్కొన్నారు. మద్యానికి బానిసైన వాళ్ళకి, స్థూలకాయం ఉన్న వారికి, అవినీతి కేసులు ఎదుర్కొంటున్న వారికి విఆర్ఎస్ లేదా సిఆర్ఎస్ అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. స్వచ్ఛందంగా పదవి విరమణ చేసిన వారికి పూర్తి జీవితం అందిస్తామని ఆయన చెప్పారు. మంగళవారం సీనియర్ అధికారులతో నిర్వహించిన వర్చువల్ కాన్ఫరెన్స్లో పోలీసుల ఫిట్నెస్ ప్రాముఖ్యాన్ని విశ్వశర్మ తెలియజేశారు. ఫిట్గా లేని పోలీసులను తొలగించమని సూచించారు.